नमस्ते वेलकम टू सीआर न्यूज़ नेनु कल्याणी वार्तलु मुंदुगा हेडलाइंस गांधी जयंती संदर्भंगा आंध्र महिला मंडली मरियु एनर्वील क्लब आध्वर्यंलो गवर्नमेंट हॉस्पिटल लो पंचेस्तुन्न नालुगव तरगति उद्योगस्तुलकु बेडशीट्लु पंपिणी चेसिन डॉक्टर रोहिणी रेंडो पट्नं कोर्टु प्रांगणंलो गांधी जयंती संदर्भंगा स्वच्छता ही सेवा कार्यक्रमंलो भागंगा सिविल गेट सुलोचना आध्वर्यंलो परिसरालु परिशुभ्रं गांधी जयंती संदर्भंगा पलुचोट्ल गांधीजी की घन निवाळुलर्पिंचिन पलुवुरु गोडूर पट్నంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వెల్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా బెడ్ షీట్స్ ను గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగస్తులకు డాక్టర్ రోహిణి అందజేశారు గోడూర్ పట్నంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో గాంధీ జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగస్తులకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్ఆర్వెల్ క్లబ్ ఆధ్వర్యంలో బెడ్ షీట్స్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పంపిణీ చేయడం జరిగిందని లాల్ బహదూర్ శాస్త్రి దేశంలో అత్యుత్తమమైన రాజకీయ నాయకుడని ఆయన జీవితం గురించి తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలని లాల్ బహదూర్ శాస్త్రి ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్న చదువుకోవాలని 2 కిలోమీటర్ల పుస్తకాలు తల మీద ఉంచుకొని ఈదుకుంటూ పాఠశాలకు వెళ్ళేవారని ఆయన్ను అందరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్వీల్ ప్రెసిడెంట్ విష్ణువందన, సెక్రటరీ శశిరేఖ, ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ స్నేహలతా రెడ్డి, మెంబర్లు శశికళ, ఎస్ లక్ష్మి, చాముండి, ప్రోగ్రామ్ డోనర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో గాంధీ జయంతి సందర్భంగా బెడ్ షీట్స్ క్లాస్ 4 ఎంప్లాయీస్కి ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చున్నాము. మనందరికీ తెలుసు ఈరోజు గాంధీ జయంతి అని. మనందరికీ తెలియని విషయం ఇంకోటి ఉంది, ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా. ఆయన ఎవరితో కంపేర్ చేసుకున్నా అందరిలో కల్లా అత్యుత్తమమైన రాజకీయ నాయకుడు. ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసి లాల్ బహదూర్ శాస్త్రి గురించి మన పిల్లలందరికీ చెప్పి ఆయన జీవిత చరిత్ర విని పిల్లలందరినీ స్ఫూర్తి చేయించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన 1904వ సంవత్సరంలో జన్మించారు. చాలా పేద కుటుంబంలో జన్మించారు. ఆయన చదువుకోవడానికి 8 మైళ్ళ దూరంలో స్కూల్కి వెళ్ళాల. ఆ స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఎలాంటి మార్గము లేకుంటే బోట్లో పోవాల్సి వచ్చింది. ఆ కాలంలో బోట్లో పోవడానికి 2 పైసలు, రావడానికి 2 పైసలు, మొత్తం రోజుకు 4 పైసలు, నెలకు 2 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చు కూడా ఆయన భరించుకోలేక తల మీద పుస్తకాలు పెట్టుకొని ఈదుకుంటూ 8 మైళ్ళు వెళ్ళి ఆ స్కూల్లో చదివి మళ్ళీ 8 మైళ్ళు తిరిగి వచ్చారు. అంతటి పేద స్థితిలో ఉండి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఆయన 2 సార్లు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఒకసారి రైల్వే మినిస్టర్గా ఉన్నారు, తర్వాత అత్యుత్తమమైన పదవి ప్రధానమంత్రి పదవిని వరించింది ఆయనకి. ఆయన ఆ కాలంలో ఉన్నంత అట్లాంటి నీతి నియమాలు గల రాజకీయ నాయకులు ఇప్పుడు మనం ఎక్కడ వెతికినా కూడా కనపడరు. ఆయన ఎంత పేద స్థితిలో ఉన్నారంటే రైల్వే మినిస్టర్గా ఆయన చేస్తున్నప్పుడు ఒకసారి మన మహబూబ్ నగర్ దగ్గర పెద్ద రైల్వే యాక్సిడెంట్ జరిగింది, రైలు యాక్సిడెంట్ జరిగింది, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ దానికి ఆయనకి ఏ సంబంధం లేదు. అయినా కూడా ఆయన నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేసేసారు. రిజైన్ చేసి ఇంటికి నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళ డ్రైవరు వచ్చి సార్ కార్లో ఎక్కండి అంటే, నేను ఈరోజు నుంచి రైల్వే మినిస్టర్ని కాదు ఒక సామాన్య పౌరుడిని, అందువల్ల నేను ఈ కారు ఎక్కను అని చెప్పాడు. అంత నిరాడంబరంగా ఆయన జీవించారు. లాస్ట్ వరకు ఆయనకి ఇల్లు కూడా లేదు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు కారు కొనుక్కుందాం నాన్న అని అడిగితే, నా దగ్గర అంత డబ్బులు లేవు, అప్పటి కాలంలో ఫియట్ కారు 13,000 అంట రేటు, దానికి ఆయన దగ్గర 6,000 రూపాయలు మాత్రమే డబ్బులు ఉన్నాయంట. సరే 6,000 రూపాయలు కట్టి 7,000 రూపాయలకి లోన్ పెట్టుకున్నారు. ఆయన నెల నెల లోన్ కడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన చనిపోయినారు 66లో, ఇంకా 6,000, 4,000 లోన్ మిగిలి ఉండింది. అప్పుడు అందరు ప్రజలు తర్వాత తెలుసుకొని వాళ్ళ భార్యకి మనీ ఆర్డర్ ద్వారా చాలా డబ్బులు పంపించారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు ఆమె సున్నితంగా తిరస్కరిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ
లెటర్లు పంపించి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి వెనక్కి పంపించింది. ఎంత నిరాడంబరమైన జీవితం గడిపారు. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండి కూడా సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు. ఆయన ఒకరోజు ఒక అబ్బాయి స్కూల్కి కాలేజీలో ఏదో క్యూలో నిలబడి సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎండకి ఆయన ఫెయింట్ అయిపోయి పడిపోతే ఆయన్ని హాస్పిటల్లో చేర్చారు. అనిల్ శాస్త్రి అంట ఆయన పేరు. ఆ అబ్బాయి కళ్ళు తెలియకుండా ఒళ్ళు తెలియకుండా పడిపోయి ఉంటే అక్కడ డాక్టర్ గారు అడిగారంట, మీ పేరెంట్స్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి మా నాన్న అని చెప్పాడంట. అంత ఎండలో నిలబడి అంత కాలేజీలో ఆ రకంగా అబ్బాయి ఎవరు కూడా ఆయన బిడ్డలు ఎవరు అనేది కూడా తెలియకుండా ప్రైమ్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన పిల్లల్ని అంత నిరాడంబర జీవితం గడిపేదానికి అలవాటు చేశాడు. ఇలాంటివన్నీ మన పిల్లలు తెలుసుకొని చదువుకొని నేర్చుకోవాలని కూడా నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఆయన ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా కూడా చాలా దారుణమైన పరిస్థితిలో చనిపోయారు. మనకందరికీ తెలిసే ఉంటుంది ఆయన అప్పుడు మనకు పాకిస్తాన్కి మనకు యుద్ధం జరుగుతుంది, ఐక్యరాజ్య సమితి దాన్ని ఒక ఒప్పందం పెట్టుకోవాలని చెప్పి తాష్కంట్కి పిలిపించారు. ఆయన తాష్కంట్లో ఆయన చనిపోయారు. అప్పటిదాకా ఎంతో బాగా హెల్దీగా ఉన్న ఆయన అప్పటికప్పుడే ఎందుకు చనిపోయాడు అని ఆయన చావు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అక్కడి నుంచి ఆ ప్రధానమంత్రి ఆయన్ని తీసుకొని ఫ్లైట్లో ఇండియాకు వచ్చారు. ఆయనతో కూడా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని అప్పట్లో ఆ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆయన్ని తీసుకొని ఫ్లైట్లో ఇండియాకు వచ్చాడు. కానీ ఎందుకో ప్రభుత్వం కనీసం పోస్ట్ మార్టం కూడా చేయలేదంట. ఆయన ఒళ్ళంతా బ్లూగా మారిపోయి ఏదో ఘాట్లు కూడా ఉన్నాయి. అనుమానాస్పదలో చనిపోయిన ప్రైమ్ మినిస్టర్ని కూడా వాళ్ళు చూసుకోలేదు ఇట్లాగ జరిగింది ఏంది అని కూడా. కాబట్టి అంత ఉన్నతమైన స్థితిలో ఉండే మన లాల్ బహదూర్ శాస్త్రిని గురించి ఈరోజు మనం అందరం ఆయనకి నివాళులు అర్పించాలి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కూడా మనం అందరం కూడా కోరుకోవాలి. ఆయన చనిపోయిన తర్వాత మరణానంతరం వాళ్ళ భార్య జై జవాన్ జై కిసాన్ ఎంత మంచి స్లోగన్ చెప్పారో చూడండి. జై జవాన్ అంటే జవాన్లందరికీ మనం అందరం జై కొట్టాలి అని, జై కిసాన్ అంటే వ్యవసాయదారులందరికీ జై కిసాన్ అని మనం పెట్టాలి. అలాంటి పేరు ఆయన సమాధి మీద స్లోగన్గా పెట్టాలి అంటే ఆయన తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆమె ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదో, ఆయనకు అంత పేరు ప్రతిష్టలు వచ్చేది పక్కన వాళ్ళకు కూడా ఇష్టపడలేదు. అది ఆమె కోరిన కోరిక, చాలా చిన్న కోరిక. అట్లాంటి కోరిక కూడా వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ఆమె ధర్నా చేసి నేను ఖచ్చితంగా పెడతాను అని చెప్పి పెట్టిందంట. కాబట్టి మనం అందరం కూడా జై జవాన్ జై కిసాన్ అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్పారని మనం అందరం కూడా వ్యవసాయదారులను గౌరవించాలి. అలాగే జవాన్లు అంటే మన కోసం యుద్ధంలో ఉండి పోరాడే వాళ్ళని కూడా మనం అందరం గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ చిన్న మాటలతో ఈరోజు నాకు లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడాలని చాలా కోరిక అనిపించింది. యాక్చువల్గా గాంధీ జయంతి అనే తెలిసే కానీ అందరికీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనే మాత్రం మీకు ఎవరికన్నా తెలుసా? ఈరోజు ఆయన కూడా గాంధీ జయంతి కన్నా గాంధీ గారి కన్నా కూడా ఎక్కువ గొప్ప వ్యక్తి. ఒకరోజు ఆయన జైల్లో ఉన్నారు. అప్పుడు ఇండిపెండెన్స్ రాకముందర అప్పుడు వాళ్ళ భార్య వచ్చిందంట. మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. బయట కొంగులో మామిడి పండ్లు తీసుకొని జైలు దగ్గరికి వస్తే వాళ్ళు ఆయన తీసుకోలేదంట. తీసుకోకపోగా మన మీద గౌరవంతో, నీ మీద నా మీద గౌరవంతో నన్ను మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి నిన్ను లోపలికి పంపించారు. నువ్వు మామిడి పండ్లు తెచ్చి ఇవ్వడం అనేది ఉల్లంఘించినట్టు, రూల్స్ని వ్యతిరేకించినట్టు అవుతుంది. నువ్వు పోయి వాళ్ళకి సారీ చెప్పి మామిడి పండ్లు మాత్రం ఆయన తీసుకోలేదు. ఆ జైలర్ వాళ్ళకి క్షమాపణ చెప్పమన్నాడంట. ఎంత గొప్పగా ఇదో చూడు. తర్వాత అట్లాగే ఆయన జైల్లో ఉండగానే వాళ్ళ కూతురికి చాలా సీరియస్గా ఉందని చెప్తే ఆయన 15 రోజులు బెయిల్ మీద పోయేస్తాను, మా అమ్మాయికి బాగలేదు చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళాక ఆ అమ్మాయికి 3 రోజుల్లోనే ఆ పాప చనిపోయింది. ఆయన కూతురు చనిపోతే ఆయన వెంటనే తిరిగి వచ్చేసాడు. ఆయన కర్మకాండాలన్నీ చేసేసి ఆయన పోయిన వెంటనే చనిపోయింది. 3 రోజులు అక్కడే ఉండి ఆమె చేయాల్సినవన్నీ ఉంటాయి కదా, ఆ కృతువులన్నీ ముగించి మళ్ళీ 5వ రోజుకల్లా వచ్చేసాడు. మీకు 15 రోజులు సెలవు ఇచ్చాను కదా, మీరు ఎందుకు వచ్చేసారు, అప్పుడే ఉండుండొచ్చు కదా ఇంకొక 10 రోజులు అని అంటే ఆయన చెప్పాడంటే, నేను అడిగిన కారణం మా అమ్మాయికి బాగలేదని సెలవు అడిగాను, ఆ అమ్మాయి ఇంకా లేదు అందుకని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను అని చెప్పిన ఎంతో గొప్ప వ్యక్తి. ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరూ గూగుల్లో సెర్చ్ చేసి అందరికీ తెలుసు, మీకు అందరికి కూడా తెలుసు ఆయన గురించి. ఇంకా చదువుకొని ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, అందరూ చదివి మనం అందరం ఈరోజు ఆయన్ని స్మరించుకోవాలని నా ప్రగాఢమైన కోరిక. పోయినా మేము రాకపోయినా జరగతుంది ఎట్లో కట్ల, మీరు మాత్రం మీ బాధ్యత తిరిగి గుర్తిరిగి
మీ సర్వీసెస్ హాస్పిటల్ కి ఎంతో అవసరం మీరు బాగా చిత్తశుద్ధితో పని చేసి పేషెంట్లనంతా జాగృతగా చూసుకొని మీరు క్లీనింగ్ అంతా బాగా చేస్తేనే కదా అందరు పేషెంట్లు బాగా హ్యాపీగా ఉంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీరే మెయిన్ అసలు ఫస్ట్ హాస్పిటల్ అంటే ముందు డాక్టర్స్ కన్నా కూడా మీరు వర్కర్సే మెయిన్ కాబట్టి మిమ్మల్ని గుర్తించి ఈ రోజు మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇక ముందట కూడా మీరందరూ బాగా శ్రద్ధగా పని చేయాలి అని కూడా నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 40 మెంబర్స్ కి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఇంకా రూమ్స్ అంతా క్లీన్ చేసే వాళ్ళకి ఇంకా వాచ్మెన్లుగా ఉండే వాళ్ళకి వాళ్ళకంతా బెడ్ షీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ హాస్పిటల్కి క్లబ్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి ఇక్కడ 25,000 వాల్యూ చేసే చైర్స్ అవి ఇచ్చున్నాయి ఫ్యాన్స్ ఇచ్చున్నాము ఇంకా బీర్వాలదంతా ఇచ్చున్నాము డాక్టర్ రోహిణి గారు లేబర్ టేబుల్స్ అంతా ఇచ్చున్నారు డెలివరీ బల్లలు అవన్నీ ఇచ్చున్నారు ఇయర్ ఇక్కడ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం కూడా చేస్తున్నాము ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయము మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తండ్రి పేరు కరంచంద్ గాంధీ తల్లి పుతలీబాయ్ ఆయన ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన చెప్పు జారి కింద పడిపోద్ది అతను ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వద్ది అనుకున్నప్పుడు ఆ చెప్పు మనకు కూడా ఉపయోగపడదు కదా అని ఆయన కాలుకున్న ఇంకో చెప్పును కూడా తీసి అక్కడ వేస్తే ఎవరన్నా యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో అక్కడ వేశారు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆయన ఎంత ఉదారంగా ఉంటారు ఎవరికన్నా ఏదన్నా ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అట్లా చేశారు ఆయన ఇంగ్లాండ్లో 19 ఇయర్స్కే లా చేశారు 13 ఇయర్స్కే పెళ్ళి అయింది ఆయనకి 16 ఇయర్స్కి బాబు పుట్టాడు ఇంకా 19 ఇయర్స్ అప్పుడు వాళ్ళ మదర్ పంపించలేదు ఇంగ్లాండ్కి ఆయన్ని ఆమె ప్రమాణం చేయించుకుని అంటే అక్కడ డ్రింక్స్ చేస్తారు ఇంకా నాన్ వెజ్ అంతా తింటారని చెప్తే ఆమె ప్రమాణం చేసి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చదివాడు ఆయన మన దేశం కోసం పాటుపడిన మనకి స్వాతంత్రం వచ్చేదానికి పాటుపడిన వాళ్ళు ఎంతో ముఖ్యమైన వ్యక్తి గాంధీ ఆయన అహింసా మార్గం ద్వారా మనకి ఎన్నో చేశారు స్వాతంత్రం రప్పించారు ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అని కూడా నేను కోరుకుంటున్నాను మన భావితరాల వాళ్ళు కూడా వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని మనం కూడా అదేవిధంగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఆయన 1869లో జన్మించారు గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు ఆయన ఏది చేసినా కూడా సంయుక్తంగా టౌన్ మీద చేస్తూ ఉంటాము అదేవిధంగా హాస్పిటల్ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇది ఇక్కడ 3 ప్రోగ్రామ్ చేస్తున్నాము నేను వచ్చినప్పుడల్లా వీళ్ళందరూ ఇంచుమించు నాకు తెలిసిన వాళ్ళు నేను మాకు మెంబర్ అయినటువంటి జయశ్రీ చెప్పారు నేను ఏదన్నా ప్రోగ్రామ్ ఇస్తానాక మీరు చెయ్యండి అని నాకు వెంటనే వీళ్ళు గుర్తొచ్చారు ఇద్దాము అని అనిపించింది అది కూడా 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు ఇవ్వాలని అనుకున్నాను అది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన పరిశుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు గాంధీ మహాత్ముడు మనం మన ఇంట్లో ఒక పేషెంట్ ఉండేటప్పుడు ఆ పేషెంట్కి చేసేదానికి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అట్టాటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రకరకాల వాళ్ళు వస్తారు వాళ్ళందరికీ ఇక్కడ వీళ్ళందరూ నిలబడి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం రోహిణి అక్క చెప్పినట్టు వాళ్ళు కానీ లేకపోతే హాస్పిటల్సే కాదు మూసేయాల్సిందే మన ఒక రోజు కూడా జరపలేము హాస్పిటల్సే కాదు మన మున్సిపల్ స్టాఫ్ కూడా కానీ వాళ్ళు కానీ చేసే పనుల ముందు మిగతా ఎన్ని సేవలైనా నా దృష్టిలో చాలా తక్కువ అని అనిపిస్తుంది నాకు అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము మేము నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మా మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హాస్పిటల్ ఈ విధంగా ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మా జయశ్రీకి మా మెంబర్ అయినటువంటి జయశ్రీ మెడ్రాస్లో ఉంటారు ఆమె రాను కూడా రారు పాప చదువు కోసం పోయినారు అట్లా మా అక్కడి నుంచి ఫోన్ చేసి నేను ప్రోగ్రామ్ మీరు అరేంజ్ చేయండి అక్క అని చెప్పడం కూడా జరిగింది దానికి ఇంకోసారి తెలియజేస్తూ హాస్పిటల్లో ఇచ్చేదానికి ఈరోజు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి మా 2 క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను స్మరించుకుంటూ మరియు మాకు ఆంధ్ర మహిళా మండలి తరఫు నుంచి వచ్చిన గౌరవనీయులు పెద్దలు మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకు గాంధీజీ గారు పారిశుద్ధం ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు కొలువై ఉంటాడు అనేసని నమ్మిన వ్యక్తి చాటి చెప్పిన వ్యక్తి సో ఆయన చుట్టుపక్కల ఎప్పుడు పారిశుద్ధంగా పెట్టినవాడు లెప్రసీ రోగులకి వీళ్ళందరికీ చాలా సేవలు అందించారు అలాంటి పారిశుద్ధాన్ని మాకు 24 గంటలు అందిస్తున్న పారిశుద్ధ కార్మికులందరికీ మా తరఫు నుంచి ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి సహకరించి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నందుకు మహిళా మండలి వారిని కూడా వారికి కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ
వారి నుంచి ఇంకా చాలా యాక్టివిటీస్ ప్రివెంటివ్ ప్రమోటివ్ క్యూరేటివ్ యాక్టివిటీస్ చాలా మా హాస్పిటల్కి రావాలని కోరుకుంటూ వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇస్తారని కోరుకుంటూ ఇప్పటి వరకు ఇచ్చిన సపోర్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా పారిశుద్ధ కార్మికులందరికీ. గూడూరు రెండో పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా సోమవారం సివిల్ జడ్ సులోచనారాణి మరియు కోర్టు స్టాఫ్ ఆధ్వర్యంలో కోర్టు పరిసరాలను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అనంతరం ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్టు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయటం జరిగింది. గూడూరు రెండవ పట్టణ కోర్టు పరిధిలో సివిల్ జడ్జి సులోచనారాణి మరియు కోర్టు స్టాఫ్ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి మరియు గాంధీ జయంతి సందర్భంగా కోర్టు పరిసర ప్రాంగణాలను శుభ్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా సివిల్ జడ్జి సులోచనారాణి మాట్లాడుతూ స్వచ్ఛతహి కార్యక్రమంలో భాగంగా మరియు గాంధీ జయంతి సందర్భంగా కోర్టు ప్రాంగణాన్ని కోర్టు సిబ్బందితో శుభ్రపరచడం జరిగిందని ఆమె అన్నారు. అనంతరం ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతహి సేవా ప్రోగ్రాంలో భాగంగా గూడూరు ప్రమిసెస్లో ఉన్నటువంటి 4 కోట్ల స్టాఫ్ సహాయంతో ఈ కోర్టులో ఆ ప్రోగ్రాంని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మా కోర్టు స్టాఫ్ అందరూ దానిలో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి మా కోర్టు పరిసరాలని స్వచ్ఛందంగా ఉంచుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ శ్రమదానం చేసి కోర్టు ప్రమిసెస్ని శుభ్రంగా ఉంచుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛహి సేవా ప్రోగ్రాం అన్నది ఈ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలందరూ స్వచ్ఛందంగా వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి లక్ష్యంతో మన గాంధీ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని అందరూ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో హైకోర్టు ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. హైకోర్టు వారి ఆదేశాల మేరకు మేము వాళ్ళకి ఎవరికన్నా రాసి ఒకవేళ తదుపరి వాళ్ళు మిమ్మల్ని చూడక ఇంట్లోంచి గెంటేసి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టి ఆస్తులన్నీ లాగేసుకొని ఇలాంటి పనులు ఏమైనా చేసి ఉంటే మీరు వాళ్ళకి రాసి ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మళ్ళీ మీరు తిరిగి రాయించుకునేటువంటి హక్కు కూడా మీకు చట్టంలో కల్పిస్తుంది. దీనికి ఆర్టీఓ గారు ఉంటారండి, స్పెషల్ ట్రిబ్యునల్ ఉంటుంది. స్పెషల్ ట్రిబ్యునల్ ద్వారా ఎవరన్నా అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ చేత ఒక అర్జీ పెట్టించండి. పెట్టించి వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఉంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇప్పించేటువంటి చేయొచ్చు. మీరు ఇక్కడ చేసుకున్నా పర్లేదు, ఒకవేళ మీరు అలాంటివి చేసుకోలేని పరిస్థితి ఏమన్నా ఉంటే మా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మీరు అక్కడికి వచ్చి ఒక వైట్ పేపర్ మీద అర్జీ రాసిచ్చినా కూడా మీ అందరూ ఇక్కడ వచ్చి ఈ ఆర్గనైజ్లో ఉంటున్నారు కాబట్టి లీగల్ సర్వీసెస్ ద్వారా మీకు ఒక లాయర్ని నియమించి మీకు అలాంటి హక్కులు ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి న్యాయ సహాయం కూడా మేము లీగల్ సర్వీసెస్ ద్వారా చేస్తాం. ఇకపోతే మీ పిల్లలు ఎవరన్నా ఉంది అవి కూడా కూర్చోండి, ఇంకా కొండైనా కరిగిపోద్ది కదా, అవి కూడా కొద్దిగా కరిగిపోయి అప్పుడు యువతనంతా పిలిచారు. రెండయ్యా మీ సలహాలు చెప్పండి, మనం ఏ విధంగా పంటలు పండించాలి, అసలు మనం వేసుకోవడానికి ధాన్యం అంటారు కదా, విత్తనాలు కూడా లేవు, ఏం చేద్దాం అనుకున్నారంట. ఎవ్వరు యువత ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే మీ అనుభవాలే మాకు మార్గదర్శకాలు కదా. అట్లాంటి మీలాంటి వాళ్ళు చంపేసినప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు? ఎవ్వరూ లేరు. దేశ విదేశాల్లో సభ రాజ్యం ఇచ్చేస్తాను అందరికీ ప్రకటించారు. ముస్లింలు ఉండిచ్చుంటాయి కదా, కాబట్టి వాళ్ళకి సరైన సలహా చెప్పే వాళ్ళు లేరు. ఎవరైతే మంచి సలహా చెప్తారో వాళ్ళకి నేను సభ రాజ్యం ఇస్తాను, దండోరు ఏయగానే ఈడెళ్ళి వాళ్ళ దగ్గర రోజు వెళ్ళి కబుర్లు చెప్పేవాడంట. నాన్న ఇలా జరిగింది, నేను ఇలా పనికి వెళ్ళాను, ఇలా వచ్చాను, ఇలా తిన్నానని చెప్పి కబుర్లు చెప్పేవాడు. అలా చెప్తా నాయన తిండి గింజలు ఎత్తిపెట్టినాడు, మనకు కూడా అయిపోయినాయి, రాజ్యంలో ఎవరు ఎక్కడ బియ్యం గింజలు లేవు, ఏం చేయమంటా నాన్న అన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్న ఒక సలహా ఇచ్చాడంట, నాయన రోడ్డుకి ఇరువైపులా నాగలు అంటారు కదా అది పెట్టి దున్నిచ్చు, దున్నిచ్చిన తర్వాత అక్కడ ఉన్నంత నీళ్లు పట్టించాడు. ఈరోజు మన ఓం సాయి రామచారి వృద్ధాశ్రమానికి కోర్టు జడ్జి గారు, మేడం గారు, అక్కడ ఉండే స్టాఫ్ కూడా అందరూ వచ్చి ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి ఈ పెద్దలందరికీ తెలియపరిచినందుకు చాలా సంతోషం మేడం. వాళ్ళ గాంధీ జయంతి సందర్భంగా ఇలాగే జడ్జి మీరు, మేడం గారు, మీరందరూ వచ్చి ఈ పెద్దలందరికీ పండ్లు బిస్కెట్లు ఇచ్చి పంచిన దానికి కూడా చాలా. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు గాంధీకి పూలమాల దండలు వేసి నివాళులర్పించారు.
గోడూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బీజేపీ నాయకులు గాంధీ మహాత్మునికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మన దేశానికి స్వతంత్రం కోసం కష్టపడ్డారని వారన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నాయుడు, బిందె రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్లో 1869లో జన్మించాడు. ఆయన చిన్నతనంలో సత్యహరిశ్చంద్ర నాటకం ఈ నాటకాలు చూసి ఆయన చాలా ప్రభావితం చేసుకొని ఆయన క్రమక్రమంగా బాగా చదువుకొని రాజఘాట్లో చదివాడు. తల్లి తండ్రి వచ్చి తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, ఆ తల్లి బాయ్ ప్రేమ. కాబట్టి నరేంద్ర ఆయన నాకు నరేంద్ర మోడీని వస్తాను ఆయన కట్ చేసుకో బాబు. గాంధీ మహాత్ముడు మన స్వాతంత్ర ఉద్యమంలో అహింస విధానంతో ఆయన ముందుకొచ్చాడు. అంతకుముందు చాలామంది సమరయోధులు స్వాతంత్రంలో పోట్లాడి రకరకాలుగా చేశారు. ఆయన అహింసావాదతోనే మన స్వాతంత్రం సంపాదించాడు గాంధీ మహాత్ముడు. కాబట్టి ఈరోజు గాంధీ జయంతిని మనం బొమ్మ సెంటర్ దగ్గర గాంధీ మహాత్ముడికి ఈరోజు నివాళులు అర్పించడం చేశాము. పూలమాలను వేసి ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు ఆయన గురించి రెండు వాక్యాలు స్మరించుకుంటాము. గాంధీ గారు గుజరాత్లోని పోర్బందర్లో అక్టోబర్ 2వ తేదీ 1869వ సంవత్సరం కరమ్చంద్ గాంధీ తండ్రి కరమ్చంద్ గాంధీ, తల్లి పుట్లిబాయి గాంధీ గారికి జన్మించారు. ఈయన సతీమణి కస్తూర్బా గాంధీ గారు. ఈయన అహింస, నిజాయితీ, సత్యం వీటితో మన యొక్క బ్రిటిష్ యొక్క పాలనను వ్యతిరేకిస్తూ భారతీయులను బ్రిటిష్ వారి సంకెళ్ళ నుంచి విముక్తి చేసే విధంగా తన పోరాటాన్ని, ఒక కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి మన భారతదేశము స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత ఈ మహాత్మా గాంధీ ఒక్కడి వల్లనే జరిగిందనేది కాదు. అందరూ సమైక్యతగా కాంగ్రెస్ అంటే ఒక కూటమిలాగా ఏర్పడి ఆ రోజు మహాత్మా గాంధీ తీసుకొచ్చాడు ఈ కూటమి. ఈరోజు కాంగ్రెస్ కోహాన లౌకికవాదులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక కాంగ్రెస్ అంటున్నారు. అది కాదు తప్పు. అది కాంగ్రెస్ అంటే ఒక కూటమి, అందరినీ కలుపుకొని 10 మందిని కలిపి కూటమిలాగా చేశాడు. కాబట్టి ఈరోజు గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి గూడూరు ఎల్ఐసీ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లియాఫీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు గమలపాలెంలోని వృద్ధాశ్రమంలో పేద వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు లియాఫీ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1 కోట్ల మందికి ఇన్సూరెన్స్ సేవలను అందిస్తున్న లియాఫీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా గమనపాలెంలోని వృద్ధాశ్రమంలో 20 మంది వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు మునిగిరీష్, కె వెంకటేశ్వర్లు, నిస్తార్ అహ్మద్, జగదీష్, మల్లికార్జునరావు, సుబ్రహ్మణ్యం రాజు, వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 60వ జన్మదినం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గూడూరు బ్యాంక్ తరఫున ఏజెంట్ మిత్రులందరూ కలిసి వృద్ధాశ్రమంలో పండ్లు, బిస్కెట్స్ ఇవన్నీ పంచాము. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా మళ్ళీ చేస్తామని మేము అనుకుంటున్నాము. ఈరోజు అందరూ వచ్చిన దానికి గాంధీ జయంతి సందర్భంగా కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆవిర్భావ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ ఇక్కడ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా జరుగుతున్నటువంటి వృద్ధాశ్రమానికి ఇచ్చేసి వారి అందరికీ కూడా బ్రెడ్ పండ్లు, బిస్కెట్లు అందరికీ పంచడం జరిగింది. తర్వాత ఎల్ఐసిని గురించి మనం మాట్లాడుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక సంస్థ. ఆ సంస్థ కూడా ముఖ్యంగా మనం ఎల్ఐసిని గురించి చెప్పుకోవాలి అంటే అది ఎంత అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పాలసీ తీసుకునేటప్పటి నుంచి పాలసీ పూర్తయ్యేంత వరకు కూడా క్లెయిమ్స్ విషయంలో కూడా దాదాపు 99% సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి లంచాలకు అలవాటు పడని సంస్థగా ప్రపంచంలోనే పేరుందండి. అది ఎల్ఐసి ఏజెంట్లుగా కూడా మాకు చాలా గర్వకారణం దాన్ని. అందువల్ల ఎల్ఐసి యొక్క పాలసీలు తీసుకోనడం కానీ. తిరుపతి జిల్లా గూడూరు గాంధీ చౌక్ వద్ద కర్ణాల వీధి బొడ్డు చౌక్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మిఠాయిలు పంచి జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీ చౌక్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
చారిత్రక నేపథ్యం కలిగిన గూడూరు పట్టణంలోని గాంధీ మండపము క్విట్ ఇండియా ఉద్యమం హోరుసాగుతున్న సమయం. స్వాతంత్ర సమరయోధులు జాతిపిత మహాత్మా గాంధీ ఉద్యమంలో భాగంగా చేరుకున్నారు. పాత గ్రాండ్ ట్రంక్ రోడ్డు జీఎన్టీ మార్గంలో ఉద్యమం చేసే క్రమంలో గూడూరు గ్రామంగా ఉన్న తరుణంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి దేశభక్తులు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అక్కడే గాంధీ దీపం వెలిగించి ఆ వెలుతురులోనే మాట్లాడారు. అక్కడే విశ్రమించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పుడే గాంధీ మండపము బొడ్డు చౌక్గా నామకరణం చేశారు. ఆ ప్రదేశంలో మండపాన్ని గాంధీజీ గుర్తుగా మండపం నిర్మించారు. ఇదంతా సుమారు 100 ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లో ఏ సమావేశము చర్చా సదస్సు జరగాలన్నా ఆ ప్రాంతంలోనే నిర్వహించేవారు. ఈ మండపం వద్ద గూడూరు గ్రామ పంచాయతీ పురపాలక సంఘం ఏర్పాటు వరకు జామాబందీ చేసేవారు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ఈ బొడ్డు చౌకు మన జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచిన భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమ నాయకుడిగా చరిత్రలో నిలబడిపోయారు. అహింసాయుత నిరసన సూత్రానికి అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పొందారు. ఈరోజు బాపూజీని స్మరించుకుంటూ జరుపుకున్న ఈ పుట్టినరోజు వేడుకల్లో తూపిలి రామారావు, గద్దలూరు గంగాధరము, పోలంబేటి బాలాజీ భార్గవ, రఘుతు ప్రసాదు, పురిని విజయకుమారు, తూపిలి శ్రీకాంత్, అనుదీప్, ప్రవీణ్, సాయి, రేవంత్, ప్రదీప్ కుమార్, సంతోష్, ముచ్చకాయల శ్రీనివాసులు, విజయసాయి, అవినాష్, హిమ, వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ మండపానికి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర సమయంలో స్పీచ్ ఇచ్చిన కారణంగా ఈ మండపానికి గాంధీ మండపం అని ఆ రోజుల్లో 100 ఏళ్ల క్రితం ఇక్కడ నిర్మించడం జరిగింది. అనుకున్న వాళ్ళు దాన్ని బాగు చేయాల్సిందిగా మేము ఈ మధ్య కూడా ఆర్డీఓ గారికి, ప్రిన్సిపల్ కమిషనర్ గారికి వినపించడం జరిగింది. ఇది ఒకరోజు ఇదిలా వసూలు చేస్తుంది. ఈ గాంధీ జ్ఞాపకార్థం ఈ మండపాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కానీ రిపేర్లు చేయడం కానీ చేయవలసిందిగా మన కమిషనర్ గారిని కోరుతున్నాము. ఈ మండపాన్ని గాంధీ చిహ్నంగా అలాగే ఉంచాలని పట్టణ ప్రజలని మరియు మన కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని మేము వినయపూర్వకంగా ఇక్కడ ఈ మండపం ఉందనే కానీ కొన్ని సంవత్సరాల నుండి రెమ్యునరేషన్ లేకుండా ఉండే ఇబ్బందిగా ఉంటే ఎవరు పట్టించడం లేదు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ వేరే ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళు వచ్చి దీన్ని రెమ్యునరేషన్ చేస్తామని చెప్పన్నారు. ఒకటో తారీఖు సెక్రటరీ గారు సందర్శించి మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చి మీరు ఒక రెగ్యులేషన్ లెటర్ ఇచ్చేసి దాన్ని వాడు అనుమతి తీసుకొని కట్టిన వాళ్ళు కానీ మీరు కానీ వాళ్ళు లేకుండా మీరు చేయాలన్నారు. అట్లా కాకుండా నిర్మాణం ఎవరు చెప్పకుండా ఎవరు అనుమతి లేకుండా కడుతున్నారు. తర్వాత ఉత్తరోత్తర ఇది అక్రమాలకు గురవుతుందో ఏదో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉద్యోగ నిమిత్తం ఉంటారు వెళ్ళిపోతారు. అది ఏం జరుగుతుంది ఏందో దీన్ని అధికారులు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ స్మారక కట్టడాన్ని అక్రమ కట్టడాలకి అక్రమాలకి పాల్పడకుండా ఎవరు పడిపోకుండా దాని రెమ్యునరేషన్ కార్యక్రమాన్ని ఎవరైనా కూడా వాళ్ళు చేసిన వాళ్ళ దగ్గర కానీ తర్వాత ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ జరిపించాల్సింది కోరుతున్నాం. దీన్ని ప్రభుత్వం దృష్టిలో సబ్కలెక్టర్ కానీ కమిషనర్ కానీ దగ్గర ఉండి ఆక్రమణలకు గురి కాకుండా కాంపౌండ్ వాళ్ళని నిర్మించేసి దీన్ని రిలీజ్ కానీ ఉన్న కట్టడం కానీ చేసి ఒక 2 బల్లలు వేసి లోకల్ లైబ్రరీ ఎడిదిరిగి లేదు తూర్పులో ఇక్కడ లైబ్రరీ పరంగా కానీ ఇక్కడ కూడా ఇంకా ప్రముఖ పారిశ్రామిక శివకుమార్ రెడ్డి గారు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ దేవాలయం ఉంది, అవతల దేవాలయం చిన్న దేవాలయం ఉంటుంది, అన్నీ ఉన్నాయి. కానీ సాయంత్రం పూట అసంఘ్య కార్యక్రమాలు చూసారు లేదు, వాటర్ ప్యాకెట్లు అని అవి ఇవని ఉద్యమాన్ని పరిమాణ వ్యవహారాలు చట్టపరం నిలయం అవుతుంది. ఒక లైట్ అనేది నిర్మించేసి రక్షణ కల్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కర్ణాలు వాళ్ళు ఇక్కడ యువత కానీ దేవస్థాన కమిటీ కానీ భర్త వాళ్ళు కానీ ఇక్కడ కానీ సహకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా మున్సిపల్ సిబ్బంది కానీ ఎవరైనా దీన్ని ఒకసారి సందర్శించి దీన్ని తగు చర్యలు తీసుకొని దీన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. అనపల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళ కుమారులు దీన్ని నిర్మాణం చేస్తారు. వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు కట్టిస్తారా లేకపోతే దగ్గరుండి ఎవరైనా కట్టిస్తామంటే మేమైనా కూడా దేవాలయం సిబ్బంది కానీ ఆలయం కట్టిస్తామని ఎవరిని కట్టిస్తాం. ఎవరైనా కూడా ఈ స్మారక చిహ్నాన్ని ఆక్రమణకు గురి కాకుండా దీన్ని తగ్గ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా. గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్ రవిచంద్ర గారి దాతృత్వంతో గూడూరు పట్టణం నందు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులర్పించి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు బాలింతలకు బ్రెడ్లు పండ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి సరస్వతి శిశు మందిరం నందు ఇద్దరు మహిళలకు వారి జీవనాధారం కొరకు రెండు కొత్త కుట్టు మిషన్లను మరియు 50 మంది పేదలకు చీరలు పంచలు అందించడం జరిగింది. చెట్లు నాటి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఈ రోజు మన దేశ ప్రజలకు శుభదినమని మానవాళి అందరినీ ప్రభావితం చేసిన నాయకుడు త్యాగనిరతి మానవ విలువలు ఉన్న గాంధీజీ అయితే తొలితరం నాయకుల్లో ఒకరు త్యాగానికి నిజాయితీకి మారుపేరైన వారు లాల్ బహదూర్ శాస్త్రి గారిని తెలిపారు. రవిచంద్ర గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ శివయ్య, ట్రెజరర్ వీరేంద్రన, లయన్స్ క్లబ్ సభ్యులు సోమశెట్టి చెంచురామయ్య, మదనమేటి రమణయ్య, జగదీష్ చంద్ర, రూపేష్ రెడ్డి, వస్తానయ్య, అక్క నా రమణయ్య, డాక్టర్ చంద్రహాస్, కళ్యాణ్ సాయి పాల్గొని ప్రసంగించారు. బ్రెడ్డు పండ్లు ఇవ్వగలుగుతున్నాము. అదే అలాగే ఈ కార్యక్రమం అనంతరం శిశు మందిరంలో సరస్వతి మందిరంలో రెండు కుట్టు మిషన్లు, రెండు చెట్లు నాటే ప్రోగ్రాము, పేద ప్రజలకు 30 చీరలు, ఒక 5 మంది పంచులు ఇచ్చే కార్యక్రమం ఉంది. తదనంతరం అన్నదాన కార్యక్రమం ఉంది. నెక్స్ట్ లైఫ్ ప్రెసిడెంట్ ఎందుకంటే సంస్థ ప్రపంచంలో ఉండే మానవాళి అదేవిధంగా తనతో శాంతియుతంగా నిజాయితీగా ఇచ్చినటువంటి గాంధీ మహాత్ములు గారు, అదేవిధంగా మరి ఒకవైపు నిజాయితీకి మారుతున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ముఖ్యమ రోజు కనుక మా జాతికే శుభదినటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ మహాత్ములు తన చరిత్ర చదివితే ఆయన ఒక విషయం చెప్పేవారు, మీకు న్యాయం జరగాలంటే ఈ ప్రత్యర్థి వాదనలో న్యాయం కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అది నేటి యువత ఆదర్శాన్ని భావాన్ని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా ఈ మహానుభావుల యొక్క పుట్టినరోజు చేస్తున్నారంటే వారి యొక్క ఆదేశాన్ని వారు చేసినటువంటి కార్యక్రమాల్ని మా దేశానికి ఈ ప్రపంచానికే మీ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. అయితే మీరున్నారనుకొని మీ భావాలతో మీ యొక్క ఆలోచన విధానంతో మీరు అనుసరించినటువంటి అహింస ధర్మపదంలో నడుస్తూ శాంతియుత ఉద్యమాలు ఎలా చేయాలనో తెలుసుకుంటూ ఆ రోజున మీరు ప్రదర్శించినటువంటి తీరు మేము గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాకున్నది. మహాత్మా, మీరు స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొన్న తొలి రోజుల్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మీరందరినీ సమాయత్తం చేసి భారతదేశానికి ఏమి అవసరమని మీరు ప్రబోధించినటువంటి ఆ ప్రబోధంలో సెల్ఫ్ గవర్నమెంట్ మన భారతీయులకు కావాలి, ఎవడో నాలిక ఏదో కూస్తే దాన్ని ఎందుకు మనం అనుసరించాలని చెప్పేసి మీరు చేసినటువంటి ఆ యొక్క తిరుగుబాటు, మీరు సమాయత్తం చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ కమిటీ అది మర్చిపోలేనటువంటి సంఘటన. ఆ తర్వాత అహింసా మార్గంలో చేసినటువంటి సేవలు భారతదేశానికి ఎనలేనివైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా అహింసా మార్గంలో ఈ భారతదేశ యొక్క సౌభాగ్యాన్ని అదేవిధంగా సౌభ్రాతత్వాన్ని మనం పెంపొందించే విధంగా మనందరం కూడా నడుచుకోవాలని, అందుకనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఈ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని ఒక క్యాలెండర్ ఈవెంట్గా పెట్టి మరి భారతదేశ పౌరులకందరికి కూడా మరి గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. మరి అందరం తిరుపతి జిల్లా కోట మండలము వంజివాకలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ భవానీ ప్రారంభించారు.
గ్రామంలోని ప్రజలు సంబంధిత వైద్యుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కోట ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రముఖ వైద్యుల ద్వారా గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండల తహసీల్దార్ పద్మావతి, ఎంపీపీ దాసరి అంజమ్మ, జడ్పీటీసీ దాసరి కోటయ్య, అల్లంపాడు సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలో మొదటి విడతగా ఈరోజు మందివారు గ్రామ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ కూడా ఆరోగ్యం గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి కేటాయించిన గృహాల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల్లో వారికున్న వైద్య పరీక్షల ద్వారా లిఖితమైన వ్యాధుల గురించి గుర్తించి వీరు మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా సర్వే నిర్వహించి తదుపరి కేషీట్ను నమోదు చేయడం జరిగింది. ఈ కేషీట్ను డౌన్లోడ్ చేసుకుని మనం ఈరోజు క్యాంప్ ద్వారా మనకి ఇక్కడికి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆప్తాల్మిక్ డాక్టర్, కంటి డాక్టర్లు, మరియు పిల్లాడిక్ అంటే చిన్నపిల్లల డాక్టర్లు, గైనకాలజిస్టులు, స్పెషలిస్ట్లు అందరూ వచ్చున్నారు. వారి దగ్గర వారి ఆరోగ్యపరమైన వ్యాధులను గుర్తించి వారందరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకుంటారని అందరికీ తెలియజేస్తున్నాము. కావున ఈ సభలను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాడేలా వారిని కూడా టెస్ట్ చేసి తదుపరి జిల్లా హాస్పిటల్ కానీ లేదా ఇంకేదైనా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ మన ప్రభుత్వం వారు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మనకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేస్తున్నందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ వాకాడ మండలంలోని పలు గ్రామాలలో తెలుగుదేశం కార్యకర్తలు శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్యాలెస్లో ఉన్న సైకో జగన్కు వినిపించేలా మోతమోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కార్యక్రమం చేశారు. యువదళపతి సతీమణి, శ్రీమతి నారా బ్రాహ్మణి పిలుపు మేరకు ప్యాలెస్లో ఉన్న సైకోకి వినిపించేలా మోతమోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి శంఖము, బూరగ, ప్లేటు, గరిట, విజిల్స్, బైక్ హారన్లతో మోతమోగించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి! చంద్రబాబు నాయుడు ఈరోజుకి కూడా ఒక చిన్న విషయంలో కూడా ఆయన ఎప్పుడు మచ్చబడిన వ్యక్తి కాదు, మచ్చలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను ఎంతసేపు పెట్టినా ప్రజల గురించి, రాష్ట్ర డెవలప్ గురించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల గురించి, రాష్ట్రానికి రావాల్సినటువంటి పరిశ్రమల గురించి ఆలోచించే వ్యక్తే కానీ ఇలాంటి క్రిమినల్ వ్యవహారాలు క్రిమినల్ మైండ్తో ఆలోచించే వ్యక్తి కాదు. ఇది మొదటిలోనే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి రావడంతో విజయవాడలో ప్రతి విషయాన్ని కూడా అతను పోల్చడమే కానీ కట్టుబడులు ఏం జరగలేదు. అమరావతి విషయంలో కూడా అమరావతి విషయం కూడా ఏ విధంగా చేసిందో తెలుసు. అదేవిధంగా పోలవరం విషయంలో కూడా ఏ విధంగా తెలుసు, చేసింది అందరికీ తెలిసినటువంటి విషయము. కానీ ఊరు రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఆలోచించినటువంటి వ్యక్తే కాదు. ఎంతసేపు పట్టినా ఏదో సామి చెప్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు మణుబోల్లో శనివారం రాత్రి 7 గంటలకు తిరుపతి పార్లమెంటు కమిటీ యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మోతమోగిద్దాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు డప్పులు మోగిస్తూ, విజిలు ఊదుతూ, వాహనాల హారన్లు మోగిస్తూ చంద్రబాబుకు సంఘీభావంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షుడు కలికి సుధీర్ కుమార్ రెడ్డి, నాయకులు మహిధర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సుమంతు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, పలువురు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసనగా నారా బ్రాహ్మణి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మీద ఈ విజిల్ కార్యక్రమాన్ని 7 గంటల నుంచి 7:05 నిమిషాల వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని మునుబోలు మండలం హెడ్ క్వార్టర్లో మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమాన్ని మునుబోలు మండలం తెలుగుదేశం పార్టీ తరఫు నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద కనువిప్పు కావాలా, ప్రజలందరూ తెలుసుకోవాలా, ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ మునుబోలు మండలం తెలియజేసిన తరఫున తెలియజేస్తూ ఈరోజు ఈ మునుబోలులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కోసం సందర్భంగా నారా బ్రాహ్మణ పిలుపు కోసం
7 గంటల నుంచి 7 గంటల 5 దాకా విజలే తప్పిట్లు మోత మోగిస్తున్న కార్యక్రమం చేశాము ఈ రోజు మరుబుల్ గ్రామాల సర్వేసన కార్యకర్తల నాయకులందరి పిలుపు వరకు నారా బ్రాహ్మణ పిలుపు వరకు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మరియు ముందుగా గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని దుగ్గరాజపట్నం పంచాయతీ నందు జనసేన పార్టీ అధ్యక్షుడు రౌతు శివకుమార్ సమక్షంలో కొప్పోలు మహేష్ బాబు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 మంది రక్తం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అధ్యక్షులు క్రాంతి, అక్బర్, కుమార్, కె మహేష్ బాబు, ఎన్ కార్తీక్, కె శ్రీనివాసులు, ఎం అఖిల్ యాదవ్, సుధీర్ యాదవ్, అశోక్ యాదవ్, కె చరణ్, కె సుమన్, ఏ గుణశేఖర్, టి వేణు, ఇంద్రవర్ధన్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈ ఊరి యొక్క దుగ్గరాజపట్నం కూడా ముఖ్యంగా ముందుకొచ్చి రక్తదానం చేశారని పేరు పేరు ధన్యవాదాలు. మనం ఇచ్చే రక్తం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు. అలాగే తలసేమియా బాధితుల కోసం ప్రజల కోసం అది రక్తదానం చేయాలి. అందుకే మన మెగాభిమానులు కావచ్చు, స్వచ్ఛంగా యువత కావచ్చు, ప్రతి మూడు నెలల కోసం వచ్చి ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన దుగ్గరాజపట్నంలో మన మహేష్ గారి ఆధ్వర్యంలో కొరవ దుగ్గరాజపట్నం యువత మొత్తం ప్రతి ఒక్కరికి పేరు నాకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మనం బ్లడ్ ఇచ్చాము. మీకు ఎప్పుడు అవసరమైనా సరే గ్రామస్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా సరే బ్లడ్ అవసరమైనప్పుడు మాకు కానీ లేదంటే మహేష్ కానీ శివా కానీ ఇంటిమేషన్ చేస్తే ఖచ్చితంగా మేము రెడ్ క్రాస్ ద్వారా వారికి అవసరమైన వారికి ప్రతి ఒక్కరికి మేము రక్తాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాను. ఈ రక్తదాన శిబిరంలో హాజరయ్యి రక్తాన్ని శిబిరాన్ని చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చి మహిళలు కూడా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. మనందరి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి దుగ్గరాజపట్నం యువతకు అలాగే చుట్టుపక్కల ఉన్న అది ఒక లైఫ్ మనం పదకొండు మంచి లైఫ్ ఇచ్చినట్టు మనం అవుతుంది. కాబట్టి అయితే ఒక రెండు సందర్భంగా ప్రతి ఒక్కరికి నా తరఫున నమస్కారాలు. మన ఐటీ కోఆర్డినేటర్ మహేష్ బాబు గారికి, గూడూరు పట్టణ ఇన్ఛార్జ్ ఇంద్రవర్ధన్ అన్న గారికి, చిట్టమూరు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అక్బర్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందుగా గాంధీ గారికి అడ్వాన్స్గా జయంతి శుభాకాంక్షలు. దుగ్గరాజపట్నం ముఖ్యంగా యువతకి మహేష్ బాబు గారికి, కష్టపడ్డా గారికి, కొండూరుపాలెం కానీ, దుగ్గరాజపట్నం హరిజనవాడ కానీ, ఇక్కడికి రాలేకపోయిన చాలామంది సారీ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ సేవా కార్యక్రమాలు మన జనసేన పార్టీకి ఇంకా. మనుబోలు గ్రామంలో అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వినాయక స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు అందుకున్న గణనాథునికి శనివారం రాత్రి నిమజ్జనోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని ట్రాక్టర్లో పూలతో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచ ప్రత్యేక తప్పెట్లు, డీజేలు ఆకర్షణగా నిలిచాయి. అర్చకులు సాయికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ నిర్వహించిన లడ్డు వేలం పాటలో నల్లిపోయిన వాసు 51,000 రూపాయలకు దక్కించుకోగా స్వామివారికి అలంకరించిన నగదుమాలను 20,000 రూపాయలకు దుగ్గన సురేంద్ర దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాలకు మనుబోలు గ్రామానికి చెందిన జ్యోతి ఫ్లవర్ డెకరేషన్ యజమాని గూడూరు పెంచలయ్య, జ్యోతి దంపతులు సహకారం అందించారు. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని డీజేల వద్ద చిందులు వేశారు. మహార్తాస్తు మహార్తాస్తు ఓం మిదశ్రీ మహాగణాధిపతి ప్రతాప్ నామదేశ్య ప్రశాంత్ రామదేశ్య మాత్రస్య భద్రం మనామదేశ్య జ్యోతి ఫ్లవర్ డెకరేషన్ వ్యాపార సంస్థ సిద్ధిప్రదాయకాయ నమః. లక్ష్మీ గణపతయే నమః. వాణీ గణపతయే నమః.
గోడూర్ మండలము పాలిచ్చేర గ్రామంలో శ్రీ భీమేశ్వర స్వామి గుడిలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొనే స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఎన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగస్తులకు బెడ్షీట్లు పంపిణీ చేసిన డాక్టర్ రోహిణి. రెండోపట్నం కోర్టు ప్రాంగణంలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా సివిల్ గేట్ సులోచన ఆధ్వర్యంలో పరిసరాలు పరిశుభ్రం. గాంధీ జయంతి సందర్భంగా పలుచోట్ల గాంధీజీకి ఘన నివాళులర్పించిన పలువురు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారం ఎస్సీఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.